వృద్ధులను టార్గెట్ చేస్తున్నారు కొంతమంది దొంగలు వారి వృద్ధాప్యాన్ని ఆశ్రయంగా తీసుకొని అందిన కాడికి దోచుకుంటున్నారు తాజాగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న వృద్ధులపై దాడికి తెగబడ్డాడు ఒక దొంగ ఇంట్లో కరెంటు పని ఉందంటూ లోనికి వెళ్లి బీరువా పగలగొట్టి అందులో నుండి 10 తులాల బంగారం నగదు దోచుకెళ్లాడు తమ ఇంట్లో జరిగిన దొంగతనం పట్ల వృద్ధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పని కోసం వచ్చానని నమ్మించి మోసం చేసి బంగారం దోచుకెళ్ళినట్లు బాధితురాలు తెలిపింది అపార్ట్మెంట్ నిర్మాణంలో ఉన్న కారణంగా చాలా మంది పనివాళ్ళు వస్తూ ఉంటారని తాము కూడా వచ్చినవాడు పనివాడు అనుకొని నమ్మామని ఇలా మమ్మల్ని నమ్మించి మోసం చేస్తాడని అనుకోలేదని తెలిపారు దొంగలు పట్టుకొని తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది కంకనాడు తులం గొలుసు అని పట్టారు आड़कोड़ फोन आड़कोड़ा ना पैन रम्मा रूम गंटल कत्ना मोलना बाग फरा पड़ता पूस अम्मा।